మీ పేరు? నా పేరు శ్రీనివాస్ ఆచారి. ఏం చేస్తుంటారు? నేను చిన్న బిజినెస్ రన్ చేస్తున్నాను. ఎలా ఉంది బిజినెస్? పర్వాలేదు, అంటే అంత చెప్పుకోదగ్గ ఏం లేదు, కానీ పర్వాలేదు. అంటే పర్వాలేదు అంటే ఎలా? అంటే రేట్లు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లోన ఏం జరుగుతుందో కూడా మనం ఒకే రెంట్లు కట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎక్స్పెండిచర్స్ ఎక్కువైపోతున్నాయి, పబ్లిక్ ఎవరు కూడా రావడం లేదు, కాబట్టి బిజినెస్ ఊకే ఏదో నడుచాలంటే నడుచాలన్నట్టు నడుస్తూ ఉంది. జీవనం గడిపేది అలా నడుస్తూ ఉంది. అట్లే ఏదో ఒకటి ఉన్న కాడికి మనం ముందుకు పోకుంటే జీవనం గడిచే పరిస్థితి లేదు, కాబట్టి నడుచుకుంటూ అట్లే పోతూ ఉంటాం అంతే. సీఎం జగన్ పరిపాలన ఎలా ఉంది ఇప్పుడు? సీఎం జగన్ పరిపాలన చెప్పాలంటే దాదాపు ఫస్ట్లో అందరూ పాపం మాలాంటి యూత్ చాలా మటుకు అందరూ కూడా ఎక్స్పెక్టేషన్ చేసుకున్నారు. ఏం ఎక్స్పెక్టేషన్ చేసుకున్నారంటే యువకుడు ప్రజల్లో వస్తే పరిపాలన వ్యవస్థ బాగుంటుంది, నిరుద్యోగులకు కూడా కొంచెం వరకు జాబులు అవి ఇవి వస్తాయని చెప్పేసి కూడా అనుకున్నారు. అయితే వారు చెప్పినట్టు అంతకుముందు వారు చెప్పినట్టు వారు ప్రచారం వాళ్ళకు అంతకంటే ముందు చేసినప్పుడు డిఎస్సీ అన్నాడు, తర్వాత జాబులు వదులుతా అన్నాడు. దాని తర్వాత దాదాపు 3 లక్షల జాబులు ఉన్నా కూడా ఇప్పటి వరకు జాబులు వదిలింది లేదు. జాబులు వదిలినా కూడా మొన్న రీసెంట్గా కొన్ని ఏదో నామకే వాస్తు జాబులు వదిలినాడు. జాబులు వదిలి అది ఇప్పుడు కొంత ఒక 500 ఒక మొత్తం 10,000 జాబులు వదిలితే దాంట్లో ఇంతవరకు ఇంకా ముందుకు పోయిన దాఖలు అయితే లేవు. కాబట్టి అందరూ ఆశ పెట్టుకుపోయింది అయితే అడియాశలు అయినాయి అనేది అయితే యూత్లో ఉన్న ఒక అపోహ అయితే ఉంది. వాస్తవంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాలని అంటున్నారు కదా, దాన్ని సంక్షేమ పథకాలు తీసుకొచ్చినాడు, కొన్ని వరకు బాగానే ఉన్నాయి. కొన్ని ఎందుకు తెచ్చినాడు ఊకే ఆయన ఏదో పెట్టాలా ఇది ఇవ్వాలా అని చెప్పేసి ఆయన అనుకుంటున్నాడు, కానీ అది సరైన గ్రౌండ్ స్థాయిలో పోవడం లేదు. ఈ బర్డన్ అంటే ఫైనాన్షియల్ బర్డన్ ఎక్కువయ్యేపాటికి సంక్షేమ పథకాల్లో కోత అంటే ఫస్ట్ ఇచ్చినటువంటి సంక్షేమాన్ని వస్తూ కోతకు గురి చేస్తూ ప్రజల్లో చిన్న అసంతృప్తిని రేకెత్తించుకున్నాడు. ఇప్పుడు మీ నియోజకవర్గంలో ఎలా ఉంది అభివృద్ధి? పర్వాలేదు. డిగ్రీ కాలేజ్ రాలేదు, ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ రాలేదు. ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ కోసం చాలామంది స్టూడెంట్స్ చాలా వెహికళ్ళతో ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఆదోనిలోన ట్రాఫిక్ సమస్య, విపరీతమైన ట్రాఫిక్ సమస్య ఉంది. మనము స్కూల్ పిల్లలు కానీ లేకుంటే హాస్పిటల్కి పోయే లేడీస్ కానీ, ప్రెగ్నెంట్ లేడీస్ కానీ, కామన్ ముసలిలు కానీ ఏదైనా చాలా అత్యవసర పరిస్థితి ఉన్న సందర్భాల్లో ఎవరైనా హాస్పిటల్కి పోవాలంటే వాళ్ళ మధ్యలో చనిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. మనం చూస్తే దాదాపు 3 ఏళ్లలో ఈ పెద్ద వాహనాలు రోడ్ల మీద అంటే టౌన్లో పోతున్న సందర్భాల్లోన ఆ వాహనాలు క్రాష్ చేసే సమయంలో ప్రతి సంవత్సరంలో ఒక ఇద్దరు చనిపోతున్నారు, ఒక్కరన్నా చనిపోతున్నారు దాదాపు ఒక 3 ఏళ్లలో. రీసెంట్గా 3 నెలల క్రితము ఎమ్మినూరు కండ్రూల్ రూమ్ దగ్గర ఒక యాక్సిడెంట్ అయింది. 39 ఏళ్ల యువకుడు ఈరన్న అనే వ్యక్తి కూడా చనిపోయాడు. అంతకుముందు కూడా వేరే వాళ్ళు ఈ విధంగా ట్రాఫిక్ ఎక్కువైపోయి చనిపోతున్నారు. ట్రాఫిక్ కొంచెం క్లియర్ అయింది అంటే కొంచెం రోడ్లు వెడల్పు చేసింటే బాగుండేది, అది ఎందుకో మరి చేయలేకపోతున్నారేమో అనిపిస్తుంది. గత ప్రభుత్వంలో బాగుంది, ఈ ప్రభుత్వంలో రెండో ఒకటేనా? అట్లా అనేది ఏం లేదు. అప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు జాబులు వదులుతానని చెప్పేసి అప్పుడు ఆయన వదిలే, ఆయన ఏం చేసినాడో ఆయన డబ్బులు లేవని చెప్పేసి అప్పుడు ఈ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యోగస్తులు వయో పరిమితి పెంచినాడు. ఆయన జాబులు ఏమీ వదిలింది ఏం లేదు, ఏదో కొంతవరకు నామకే వస్తూ కొన్ని వదిలినాడు. ఈయన కూడా ఆయన పెంచిన దానికి కంటిన్యూస్గా ఈయన కూడా మళ్ళీ 2 ఏళ్ళు వాళ్ళకి ఈయన దగ్గర డబ్బులు లేవని చెప్పేసి వాళ్ళు రిటైర్మెంట్ అయ్యే పరిస్థితిలో ఉన్న వాళ్ళని కూడా రిటైర్మెంట్ కానికోకుండా వాళ్ళకు 2 ఏళ్ళు పెంచారు. అంటే ఇప్పుడు నిరుద్యోగులంతా పెరిగిపోతున్నారు, కానీ మాలాంటి యూత్ ఎంతోమంది కర్నూలు, హైదరాబాదు, ఇక్కడ విజయవాడ ఎంతోమంది వేలకు వేలు ఇళ్లలో డబ్బులు ఇచ్చి కోచింగ్లు పోయి కోచింగ్ సెంటర్లో కూర్చొని చదువుతున్నారు. కానీ వాళ్ళకు చదువుతున్నారు కానీ చదువు ఎందుకు చదువుతున్నారంటే ఏదో జాబ్ వస్తే ఇంట్లో వాళ్ళకి మేము చూసుకోవచ్చు, నేను ఏదో గవర్నమెంట్ ఎంప్లాయ్ కావచ్చు కాబట్టి ఏదో బాగుంటుందనే ఉద్దేశంతో చదువుతారు. కానీ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ ఈ లేకున్నటువంటి పరిస్థితుల్లో నిరుద్యోగులు చాలామంది మనం చూస్తున్నాం, రైళ్ల కింద పడి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భాలు కూడా మనం ఎన్నో ఉన్నాయి. కాబట్టి అధికారం టీడీపీ అయినా అదే విధంగా ఉంది, వైసీపీ అయినా అదే విధంగా ఉంది.
విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉందంటే, అంతకుముందు ప్రతి ఎగ్జామ్ టెన్త్ ఎగ్జామో లేకుంటే ఇంకొక ఇంటర్మీడియట్ ఎగ్జామ్లోనో ఏదో ఒక సందర్భంలో పేపర్ లీక్ అయ్యేటివి, నారాయణ కావచ్చు ఇంకా కావచ్చు. అయితే వాళ్ళపైన ఎక్కడ చర్యలు తీసుకున్నారో తెలియదు. దాని తర్వాత జగన్ గారు మేము వచ్చినాక దాన్ని రద్దు చేస్తాము, ఈ నారాయణ చైతన్య కార్పొరేట్ విద్యా సంస్థలనే తీసేస్తామనే విధంగా మాట్లాడినాడు. ఎక్కడ తీసేసినా నారాయణ చైతన్య విద్యా వ్యవస్థ, అదే చావులు ఇప్పుడు జరగడం లేదా? జగన్ గారు ఇంప్లిమెంట్ చేయాలనుకున్నాడు ఏది, ఆ స్కూలు కామన్ ఫీజ్ స్ట్రక్చర్ అని చెప్పేసి తీసుకురావాలని చెప్పేసి అనుకున్నాడు. కామన్ ఫీజ్ స్ట్రక్చర్ తీసుకురావాలనుకున్న సందర్భంలో ఈ కార్పొరేట్ వ్యవస్థలు, తర్వాత స్కూల్ లోకల్ ఉన్నటువంటి కార్పొరేట్ వ్యవస్థలు పూర్తిగా విద్యామాఫియాకి పూర్తిగా ఎక్కువైపోయింది. విద్యామాఫియాకి ఎక్కువైపోయి దానికి అలవాటు పడిపోయినారు కాబట్టి కోర్టు దగ్గర పోయినారు, కోర్టు దగ్గర పోయి మళ్ళీ దాన్ని స్టే తెచ్చుకున్నారు. ఆ స్టే వచ్చిందా తెలియదు, లేకుంటే వీళ్ళు లొంగిపోయినారో తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఆదోన్ లాంటి ప్రాంతానికి ఏదో 15 నుంచి 17 వేలు 18 వేలు ఏదో కామన్ ఫీజ్ స్ట్రక్చర్ ఏదో పెట్టాలని చెప్పేసి అనుకున్నారు. ఆ కామన్ స్ట్రక్చర్ ఫీజు ఏమైందో తెలియదు. అంటే ఈ కామన్ స్ట్రక్చర్ ఫీజు విధానాన్ని జగన్ అది ఆ జీవో ఏదైతే తీసుకొచ్చినాడో అది ఇలా ఇంప్లిమెంట్ చేసింటే అయినా కొంతవరకు బాగుండేది. ఎందుకంటే సామాన్యమైన వ్యక్తి కూడా అది ఇచ్చేది. అమ్మఒడి వాస్తవంగా చెప్పాలంటే అమ్మఒడి అనే పథకం ఎందుకు స్కాలర్షిప్ రూపంలో అనేక విధాలుగా ఇస్తూ వస్తుంది. కేవలం ఈయన దాన్ని తీసి అమ్మఒడి అనే పేరు పెట్టాడు. సరే, అమ్మఒడి పేరు పెట్టాడు. ఈ అమ్మఒడిని ఒక విధంగా అంటే కార్పొరేట్ స్కూల్స్కి కాకుండా, ప్రైవేట్ స్కూల్స్కి కాకుండా గవర్నమెంట్ స్కూల్కి పెట్టింటే, అమ్మఒడి పెట్టింటే చాలా బాగుండేది, గవర్నమెంట్ విద్యా వ్యవస్థ బాగుపడేది. కానీ గవర్నమెంట్ పూర్తిగా ఇదైపోయింది. గవర్నమెంట్ స్కూల్స్లో పరిస్థితులు మనం చూస్తుంటే టీచర్స్ లేని స్కూల్స్ ఎన్నో ఉన్నాయి. కానీ అదే నడుస్తుంది. ఏదో కొంతవరకు సెంట్రల్ గవర్నమెంట్ ఆదుకుంటూ సెంట్రల్ గవర్నమెంట్ పథకాలు కావచ్చు, కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నటువంటి సంక్షేమం విధంగానే వారు నడుస్తున్నారని చెప్పేసి మేము అనుకుంటున్నాం.